హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్ కుమార్. మీరు చూస్తున్నారు స్టూడెంట్ బడే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక 5 నోటిఫికేషన్ల గురించి షార్ట్కట్గా తెలుసుకుందాం. నేను ఈ నోటిఫికేషన్ల గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటికి సంబంధించిన అన్ని లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో వీడియో డిస్క్రిప్షన్ కూడా కొంతమందికి తెలియట్లేదు. సో మీరు మొబైల్లో చూసినట్టయితే టైటిల్ని ట్యాప్ చేసినట్టయితే కింద లిస్ట్ వస్తుంది. సో ఆ డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అనేది ఉంటాయి. ఇక ఫస్ట్ మనం ఒక నోటిఫికేషన్ చూసినట్టయితే సిఐఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. సో వీటికి సంబంధించిన నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఒకసారి ఎవరైనా చూడనట్టయితే ఒకసారి చూసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 429 హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ పోస్టులు భర్తీకి పురుషులు అలాగే మహిళల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. మనకు అర్హత చూసినట్టయితే ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. వయస్సు 2019 ఫిబ్రవరి 20 నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే హైట్ బారు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, రాత పరీక్ష, స్కిల్ టెస్టు, మెడికల్ టెస్ట్ ద్వారా సో మనకి సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే 100 రూపాయలు ఉంటుంది. ఇక ఈ పోస్టులకి దరఖాస్తుల ప్రారంభం 2019 జనవరి 21 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు ఉంటుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్ లింక్ అలాగే దీని గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన లింక్ ఒకసారి వీడియో డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ గురించి చూసినట్టయితే మౌలాలీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని మౌలాలీలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఇందులో టెరిటోరియల్ ఆర్మీలో సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్, సోల్జర్ ట్రేడ్మెన్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, గోవా, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్లు అభ్యర్థులు అర్హులు. సో ఈ స్టేట్ల వాళ్ళకి చెందిన వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇక అర్హత చూసినట్టయితే మెస్ కీపర్ పోస్టులకు 8వ తరగతి ఉండాలి. ఇక సోల్జర్ జనరల్ డ్యూటీకి, సోల్జర్ ట్రేడ్మెన్ పోస్టులకి 10వ తరగతి, ఇక సోల్జర్ క్లర్క్ పోస్టులకి 10+2 ఇంటర్మీడియట్ అనేది ఉత్తీర్ణత ఉండాలి. ఇక వయస్సు చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఉండాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చెందిన అభ్యర్థులు జనవరి 28 ఉదయం 5 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక మనకు చిరునామా చూసినట్టయితే ఎక్కడ జరుగుతుందో, సో 1105 రైల్వే ఇంజనీర్ టెరిటోరియల్ ఆర్మీ మౌలాలి హైదరాబాద్లో మనకు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ అనే ర్యాలీ జరుగుతుంది. జనవరి 28 పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి చెందిన అభ్యర్థులు ఎవరైనా ఆర్మీలో ఈ జనరల్ డ్యూటీకి సంబంధించిన పోస్టుల గురించి పాల్గొనాలనుకుంటే పాల్గొనవచ్చు. 8వ తరగతి, 10వ తరగతి ఇంటర్మీడియట్తో మనకి ఈ ఆర్మీలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతాయి. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనము థర్డ్ పోస్ట్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్షిప్ ఉద్యోగాల కోసం మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వివిధ రాష్ట్రాల్లోని కార్యాలయాల్లో 420 టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇక విభాగాలు చూసినట్టయితే ఫిట్టర్, ఎలక్ట్రానిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్. సో ఇవి విభాగాలు. సో దీంట్లో మనకు తెలంగాణలో 12 ఖాళీలు, ఏపీలో 17 ఖాళీలు ఉన్నాయి. ఇక క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. సో మీరు ఏ విభాగానికి అయితే అప్లై చేసుకుంటారో దాంట్లో ఐటీఐ అనేది ఉండాలి. వయస్సు చూసినట్టయితే 24 ఏండ్లు మించకుండా ఉండరాదు. చివరి తేదీ ఫిబ్రవరి 10 వరకు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకొని ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 4 నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం ఒకసారి చూసినట్టయితే నేను ఈ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 251 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల గురించి నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా నేను వీడియో చేశాను. ఒకసారి దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కింద లింక్ ఉంది. సో దాని నుంచి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. దీంట్లో షార్ట్గా చెప్పినట్టయితే మొత్తం ఖాళీలు 251 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గ్రూప్ బి 218. ఈ పోస్టులకి అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతో పాటు బీఈడి ఉత్తీర్ణత ఉండాలి. వయస్సు 40 ఏళ్ళు మించకుండా ఉండరాదు. ఇక ప్రిన్సిపల్ గ్రూప్ ఏ 25 పోస్టులు ఉన్నాయి. అర్హత పీజీ బీఈడితో పాటు విభాగంలో
అనుభవం ఉండాలి. ఇక వయస్సు 50 ఏళ్ళు మించకూడదు. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇక ఫీజు ప్రిన్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకి 1500 రూపాయలు కాగా పీజీటీకి 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇక మిగిలిన వాటికి ఇంకా 2-3 పోస్టులు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన లింక్ కూడా నేను నోటిఫికేషన్లో చెప్పాను. ఒకసారి వాటికి 800 రూపాయల ఫీజు ఉంటుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసినట్టయితే ఫిబ్రవరి 15, 2019 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం చివరి తేదీ. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనము 5వ నోటిఫికేషన్ వివరాలు మనం చూసినట్టయితే ప్లాంట్లో 77 ట్రైనీ పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక భారత ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్ విశాఖపట్నం 77 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీంట్లో ఖాళీలు మనం చూసినట్టయితే ఎలక్ట్రికల్లో 20, మెకానికల్ 31, మెట్రాలజీ 26. అర్హత ఆయా బ్రాంచ్ల్లో బీఈ బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. వయస్సు గరిష్టంగా 27 ఏళ్ళు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే వీటికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. సో మీరు ఈ 2019లో గేట్ స్కోర్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వీటి సెలక్షన్ చేస్తారు. ఇక ఫీజు జనరల్ అండ్ ఓబీసీకి వాళ్ళకి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. చివరి తేదీ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో 20వ తారీఖు వరకు. సో ఈ వైజాగ్ స్టీల్ పనిలో 77 ట్రైనింగ్ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మొత్తంగా 5 నోటిఫికేషన్లకు సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వాటికి సంబంధించిన లింక్స్ కింద ఉంటాయి. అలాగే నోటిఫికేషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ మనకు డిస్క్రిప్షన్ లింక్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవి సో ఈ వారం 5 నోటిఫికేషన్ల గురించి, మెయిన్గా ఉన్న 5 నోటిఫికేషన్ల గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.